హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు రెసిపీ చికెన్ పికిల్. చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేయండి. అండ్ చాలా టేస్టీగా ఉంది. ఈజీ మెథడ్లో నేను చెప్పే కరెక్ట్ క్వాంటిటీ తోటి మీరు ఇంట్లో రెడీ చేసుకోండి. 1 మంత్ ఇది స్టోర్ చేసుకోవచ్చు. 1 నెల మనం వేడి వేడి అన్నం కానీ, ఏమన్నా కూరలు చేసుకున్నప్పుడు కానీ ఇలాంటివి వేసుకొని తినొచ్చు ఇన్స్టెంట్గా. సో ఇలాగ ఒక గాజు సీసాకు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది. సో నేను ఎలా తయారు చేశానో చూపిస్తాను, చూసేయండి. ఇలాగ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఆల్రెడీ నేను సాల్ట్ అలాగే పసుపుతోటి కడిగాను. సో అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసి ఇలాగ మొత్తం కలబెట్టేసి ఇది బాయిల్ చేసుకోవాలి చికెన్ ఫస్ట్. అంటే దీంట్ లోపల వాటర్ ఉంటుంది కదా చికెన్లో, ఆ వాటర్ అంతా పోవాలన్నమాట. ఇదిగోండి, మనం ఏం వాటర్ యాడ్ చేయకుండా దాంట్లో చికెన్లో వాటర్ వచ్చాయి, అదంతా ఉడికిపోవాలి. వాటర్ అంతా ఆవిరైపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ పీసెస్ మిగిలాయి, వాటర్ అంతా పోయి ఇది చల్లారాక మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిని చిన్న చిన్న ముక్కలు అయితే బాగా పచ్చడికి మనం తినడానికి బాగుంటుంది. సో ఇలాగ ఆయిల్లో నేను వేసేస్తున్నా. ఇలా వేసుకోవాలి, మొత్తం వేసుకొని దీన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. మరి ఎక్కువగా వేయించుకుంటే ఇలా వేయించుకోవాలి. సో నేను దీంట్లోకి 4 నిమ్మకాయలు తీసుకుంటున్నా. ఇవి జ్యూస్ తీసుకోవాలి. ఇవి కరెక్ట్ కొలతలు అండి, మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇలాగ నేను అదే ఆయిల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంటే మనం ఇక్కడ 1/2 కేజీ ఆయిల్ తీసుకున్నాము. 1 కేజీ చికెన్కు 1/2 కేజీ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఆఫ్ చేసుకున్నాక నేను పసుపు 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. దీంట్లో కారం యాడ్ చేస్తున్నా, 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ ఆఫ్ చేసుకొనే చేయాలి. సో నేను ఇది వేసుకొని కలబెట్టుకుంటున్నా, ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నా. ఇది మనకు చికెన్ పికిల్కు గ్రేవీ అన్నమాట. ఇలా కలబెట్టుకున్నాక నేను దీంట్లో ధనియా పౌడర్ తీసుకుంటున్నాను, 3 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ చికెన్ పీసెస్, ఇవి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చూడండి చక్కటి గ్రేవీతోటి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో నేను 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్నాక 1 డే మొత్తం మనం బయటే పెట్టుకోవాలి పికిల్ని. తర్వాత డే నుంచి మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని 1 మంత్ ఉంటుంది. చాలా టేస్టీగా, చాలా బాగుంది కూడా పచ్చడి. మీరు ఈ కొలతలో ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అంతా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఈ లెమన్, మనం 4 తీసుకున్నాం కదా, అవి జ్యూస్ తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం చల్లగైనాకనే యాడ్ చేసుకోవాలి లెమన్, ఎందుకంటే వేడిగున్నప్పుడు యాడ్ చేస్తే చేదు వస్తుంది. సో ఇప్పుడు మొత్తం చల్లగైన తర్వాత నేను వేసేసాను. ఇప్పుడు వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఇంకా రెడీ అయిపోయింది పికిల్. చాలా సింపుల్గా అండ్ యమ్మీగా, చాలా బాగుంది కలర్ఫుల్గా. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే. ఈ చికెన్ పికిల్ ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.